అందుకు పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. తణుకు పట్టణంలో మరి కరోనా కేసులు, అదేవిధంగా గ్రామాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, ప్రజల్లో మరి అవగాహన ఇంకా పూర్తిగా రాకపోవడం, నిర్లక్ష్య ధోరణి అనేది ఇంకా కనపడుతూ ఉంది. దీనిపై మరి కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ గౌరవ శాసనసభ్యుల వారి అధ్యక్షతన సమావేశం పెట్టుకుని కొన్ని విషయాలు చర్చించడం జరిగిందండి. రేపు 25వ తారీఖున పూర్తిగా మరి లాక్డౌన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఏంటంటే వర్తక వ్యాపార సముదాయాలు, అదేవిధంగా ఇతరత్ర అన్నీ కూడా ఉదయం నుంచి మరి కంప్లీట్గా సాయంత్రం వరకు కూడా పూర్తిగా లాక్డౌన్ అన్నీ మూసి ఉంచబడతాయి. ఒక్క వైద్య సమయమైనటువంటి మెడికల్ షాపులు కానీ, అదేవిధంగా నిత్యావసరమైనటువంటి పాలు వరకు మాత్రం ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్నీ కూడా మరి కంప్లీట్గా మరి స్వచ్ఛందంగా వ్యాపార సంస్థ అందరూ కూడా వారు కూడా ముందుకు వచ్చారు కాబట్టి ఈ ఆదివారం నాడు పూర్తిగా లాక్డౌన్ చేయాలని నిర్ణయించాం. ఇది తణుకు మండలం మరియు తణుకు గ్రామమే కాకుండా తణుకు కాన్స్టిట్యూన్స్ మొత్తం చేయాలంటే గౌరవ శాసనసభ్యులు సూచించారు. కాబట్టి మరి ఇతర మండలాలు కూడా ఈ విధంగా లాక్డౌన్ పెట్టుకున్నట్లయితే కనుక ప్రజలందరూ కూడా అవేర్నెస్ రావాలని మేము కోరుకుంటున్నాం. వర్తక వ్యాపార మరి సముదాయంలో ఉండేటువంటి మరి అందరికీ కూడా మేము మరి ముఖ్యంగా తెలియజేసేటంటే మీరు మాస్క్ పెట్టుకోవడం కాకుండా మీ షాపుకి వచ్చే వాళ్ళు కూడా మాస్క్ ధరించడం లేదనేది మీరు చూడాలి. వితౌట్ మాస్క్ అసలు ఎంట్రన్సే చేయకూడదు. అది లేకుండా కనుక మరి బిజినెస్ చేసినట్టయితే మీ మీద కూడా కేసులు బుక్ చేయడం, మీకు పెనాల్టీ చేయడం జరుగుతుందని గ్రహించండి. ఇది ప్రజలందరిలోనూ అవేర్నెస్ బాగా రావాలి. ప్రజలందరికీ కూడా దీని గురించి ఒక రకమైనటువంటి చర్చ జరగాలి. ఎవరికి మట్టుకు వారే స్వీయ రక్షణ చర్యలు పాటించాలనే ఉద్దేశంతో మీ అందరి రక్షణ కొరకు, మన అందరి రక్షణ కొరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయము ఇది. గౌరవ శాసనసభ్యులు మరి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఒక సమావేశం అయ్యి మనం చర్చించిన అంశం కాబట్టి ప్రజలు దీన్ని చూచి తప్పకుండా పాటించాలి. అలాగే ఇంకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వారికి అంతా కూడా మేము విజ్ఞప్తి చేసాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే కనుక, ప్రజలందరిలోనూ అవేర్నెస్ మనం పూర్తిగా తీసుకురాగలిగితే కనుక ఈ యొక్క కరోనా అనేది మరి సాధ్యం వరకు మనం జరిగి జరగకుండా ఉంటుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. మీరు అందరూ సహకరించండి. అధికారుల సూచనలు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల సూచనలు మనం పాటించి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పేసి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.